नमस्ते फ्रेंड्स, वेलकम टू यूथ विकास चैनल। सो तपकुंडा चैनल की सब्सक्राइब चेसुकोंडी। चट्टाल पट्ल न्यायालय पट्ल अवगाहन कल्पिंचडम मन ओक चैनल ओक मुख्य उद्देश्यम। इकपोते ई रोज मन डिस्कस चेयबडिनटुवंटि आईपीसी सेक्शन एंटंटे 498। सो फोर सेक्शन 498 एं तेलियजेस्तुंदंटे एंटिसिंग आर् टेकिंग अवे आर् डिटेनिंग विथ क्रिमिनल इंटेंट ए मैरिड वुमेन, अंटे प्रलोभ पेट्टि कानी लेकपोते निर्बंधिंचि कानी लेकपोते बंधिंचि कानी ఒక పెళ్ళైనటువంటి ఒక వివాహిత స్త్రీని తీసుకెళ్ళిపోవడం, వాడుక భాషలో చెప్పాలంటే లేపుకెళ్ళిపోవడం అని కూడా అంటుంటారు కొద్దిమంది. ఆల్రెడీ పెళ్ళై కాపురం చేస్తున్నటువంటి ఒక అమ్మాయిని, ఒక వివాహిత స్త్రీని ఏదో ఒక రకంగా ప్రలోభ పెట్టి ఇప్పుడు నీ భర్తతో కాపురం సరిగ్గా ఉండలేవు, సంతోషంగా ఉండలేవు అని చెప్పేసి, లేకపోతే డబ్బులు కావచ్చు, నగలు కావచ్చు, లేకపోతే కొన్ని అబద్ధాలు చెప్పు కావచ్చు, ఏదో ఒక రకంగా ప్రలోభ పెట్టి ఒక మరొక వ్యక్తి ఈ వివాహిత స్త్రీని తీసుకెళ్తే లేకపోతే ఎందుకు తీసుకెళ్తారు అంటే, ఒక ఇల్సెట్ ఇంటర్కోర్స్ అంటే ఒక అక్రమ సంభోగం జరపడానికి, అక్రమ సంబంధం పెట్టుకొని శారీరకంగా ఉపయోగించుకునే ఉద్దేశంతో ఆ విధంగా తీసుకెళ్ళినా, లేకపోతే ఆ అమ్మాయిని ప్రలోభ పెట్టేసి తాను కాకుండా వేరొక వ్యక్తితో ఆ యొక్క అక్రమ సంభోగం జరపాలన్నటువంటి ఉద్దేశంతో ఆ అమ్మాయిని తీసుకెళ్తే అది చట్ట ప్రకారం నేరమవుతుంది, దానికి కోర్టు శిక్ష విధిస్తుంది, అలాగే జరిమానా కూడా విధిస్తుంది. ప్రస్తుతం కూడా సమాజంలో ఏం జరుగుతుందంటే, లేనిపోని ఆలోచనలు తెచ్చుకోవడం, కొన్ని ఇబ్బందులకు గురి కావడం అనేది జరుగుతుంది ప్రస్తుత సమాజంలో. ఈ వైవాహిక జీవితంలో చాలామందికి సాటిస్ఫాక్షన్ లేకపోవడము, తర్వాత ఎవరు చెప్పినా ఏ అబద్ధాలు చెప్పినా నమ్మడము ఇలా జరుగుతుంది. అయితే అలా చాలామంది మోసపోతున్నారు కూడా. పోయిన తర్వాత శారీరకంగా ఉపయోగించుకున్న అమ్మాయిని ఆడవారిని వదిలిపెట్టడము, లేకపోతే వేరే వాళ్ళకి అమ్మేయడము, లేకపోతే వాళ్ళ జీవితం సర్వనాశనం చేయడము, చంపేయడం, ఇలాంటి విషయాలు కూడా జరుగుతున్నాయి. అయితే ఈ సెక్షన్ ముఖ్యంగా ఏం తెలియజేస్తుందంటే, కేవలం వివాహిత స్త్రీలు మాత్రమే, అంటే పెళ్ళైనటువంటి ఒక స్త్రీని ఎవరైనా ప్రలోభ పెట్టి కానీ బంధించి కానీ నిర్బంధించి కానీ ఆమెతో అక్రమ సంబంధం పెట్టుకోవాలంటే ఒక దురుద్దేశంతో లేపుకుని పోయినా, లేకపోతే వేరే వాళ్ళ కోసం ఆ అమ్మాయిని నిర్బంధించి తీసుకెళ్ళినా, అంటే భర్త సంరక్షణలో ఉన్నప్పుడు మాత్రమే కాదు, కొద్దిమంది వాళ్ళ యొక్క వృత్తిరీత్యా వేరే రాష్ట్రాలకు వెళ్తుండొచ్చు, వేరే దేశం వెళ్తుండొచ్చు, వేరే పని పైన ఎక్కడికెక్కడికి వెళ్తుండొచ్చు. అటువంటి సందర్భంలో ఎవరి సంరక్షణలోనూ సరే, అప్పుడు కనుక అమ్మాయిని ప్రలోభ పెట్టి బంధించైనా నిర్బంధించైనా ఏదో ఒక విధంగా అమ్మాయిని తీసుకెళ్ళిపోతే, అంటే వాడుక భాషలో చెప్పాలంటే లేపుకెళ్ళిపోతే, అది తప్పకుండా అది శిక్షార్హమే అవుతుంది. వాళ్ళకి కోర్టు వేయించినటువంటి శిక్ష ఏంటంటే 2 సంవత్సరాల జైలు శిక్షతో పాటు జరిమానా కూడా విధిస్తారు. అఫ్కోర్స్ ఇది బెయిలబుల్ అఫెన్స్, వాళ్ళు కాంప్రమైజ్ కూడా కావచ్చు, ఇది కాగ్నిజబుల్ అఫెన్స్, వారెంట్ కేసు. తర్వాత ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, సపోజ్ చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు ఇద్దరు వ్యక్తులు ఉన్నారు, సపోజ్ ఒక అమ్మాయి ఒక అబ్బాయి ప్రేమించుకున్నారు. ప్రేమించుకున్న తర్వాత అమ్మాయికి పెళ్ళి అయిపోయింది, ఇతను ఇంకో పెళ్ళి చేసుకోవచ్చు, లేకపోతే ఇతనికి వేరే కారణాలు ఉండొచ్చు. ఈ అమ్మాయికి పెళ్ళి అయిపోయిన తర్వాత ఆమె మానానామ ఉంటున్నప్పుడు ఈ అబ్బాయి ఎవరైతే ఉన్నారో, ఈమె లవర్, ఒకప్పటి లవర్ వచ్చేసి, నువ్వు ఇంకా సంతోషంగా ఉండొచ్చు జీవితంలో, నేను నాకు ఒక పెద్ద వ్యాపారం ఉంది, అతను వదిలిపెట్టేసే, నువ్వు సంతోషంగా ఉండలేవు ఫినాన్స్గా అని చెప్పేసి పెళ్ళినటువంటి ఆ యువతిని కనుక ప్రలోభ పెట్టి తీసుకెళ్ళిపోతే, ఇటువంటివి నేరం కిందకే వస్తాయి. స్వేచ్ఛ, వ్యక్తిగత స్వేచ్ఛ వేరు, ఒకసారి పెళ్ళైన తర్వాత వ్యక్తిగతమైనటువంటి స్వేచ్ఛ వేరు ఉంటుంది. అలాగే చట్టరీత్యా ఆలోచిస్తే కనుక ఇప్పుడు ఈ అబ్బాయి చేసినటువంటి పని వచ్చేసి నేరం కిందనే అవుతుంది. అంటే వేరే కొత్తని భార్యని ప్రలోభ పెట్టి అక్రమ సంభవం జరపాలంటే ఒక దురుద్దేశంతో తీసుకెళ్తే అది నేరంగా అవుతుంది. అయితే ఈ మధ్యన కొత్త చట్టాల్లో మార్పులు వస్తున్నాయి, ఈవెన్ అడల్టరీ నేరం కూడా కాదని చెప్పేసి 2018లో సుప్రీంకోర్టు కూడా చెప్పింది. ఎందుకంటే ఒక అక్రమ సంభవం జరిగినప్పుడు ఒక యువకుడికి ఎంత ప్రమేయం ఉంటుందో, యువతి కన్సెంట్ కూడా అంతే సమానంగా ఉంటుంది, కాబట్టి అప్పుడు నేరం ఎలా అవుతుంది అనేటువంటి ప్రస్తావన కూడా వచ్చింది. చట్టాల్లో మార్పులు వస్తున్నాయి, మీరు కూడా లేటెస్ట్ అమెండ్మెంట్స్ ఏమైనా ఉంటే రిఫర్ చేసుకోవచ్చు. సో దిస్ ఈజ్ జస్ట్ ఫర్ యువర్ రిఫరెన్స్. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అంతకంటే ముందు మీకు చెప్పబోయే అంశం ఏంటంటే, మీ యొక్క వ్యక్తిగత జీవితాన్ని సంతోషంగా గడపండి, ఎవరి జీవితాల్లో నిప్పు పెట్టకండి, దేనికోసం ఆరాట పడకండి, సత్సంబంధాలు మెయింటైన్ చేయండి తప్ప కేవలం తాత్కాలిక సుఖాల కోసం మటు మీరు బాధపడడం, మీ కుటుంబ సభ్యులు బాధపడడం, మీ జీవితం నాశనం కావడం ఇవన్నీ జరుగుతుంటాయి. కాబట్టి నేరాలకు పాల్పడకండి, అలాగే తప్పకుండా ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి వీడియోస్. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఛానల్ అండ్ షేర్ విత్ ఎవ్రీవన్. పోస్ట్ యువర్ కామెంట్స్ ఆఫ్ ద వీడియో ఫీడ్బ్యాక్. థ్యాంక్ యూ.